నమస్తే అండి లక్ష్మీస్ రెసిపీస్ ఈజీ అండ్ టేస్టీ ఛానల్కి అందరికీ స్వాగతం ఇవాటి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చేయటానికి చాలా ఈజీగా ఉండే పొంగలి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి ఒక్కసారి కూరలు ఇంట్లో లేనప్పుడు ఉన్నా చేయటానికి మనకి కొంచెం మూడ్ లేనప్పుడు ఇలాంటి ఐటెం కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి ఈ వేడివేడిగా ఉండే పొంగలి కనుక వడ్డిస్తే ఇష్టపడిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉండరు అందరూ ఇష్టంగా తింటారు దీనికోసం బియ్యము పెసరపప్పు రెండు సమానంగానే తీసుకోవాలండి అరకప్పు బియ్యము అరకప్పు పెసరపప్పు వేసాను నేను ఇవి రెండు బాగా కలిసేలా కలిపేసి శుభ్రంగా కడిగేసి నీళ్లు తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆరు కప్పుల నీళ్లు పోయాలండి ఈ పొంగలికి నీరు ఎక్కువే పడుతుంది ఇప్పుడు పోసిన నీళ్లు మాత్రమే కాకుండా తర్వాత కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇందులో రెండు టీ స్పూన్లు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పెసరపప్పు ఉప్పు వేస్తే కనుక పొంగకండా ఉంటుంది అలాగే పేస్ట్ కూడా అవదు ఉప్పు వేసుకోకపోతే కనుక ముందుగా పెసరపప్పు జిగురు వచ్చినట్టుగా అయిపోతుంది అందుకని ముందుగానే ఉప్పు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా మెత్తగా ఉడికే వరకు నాలుగు లేక ఐదు విజిల్స్ రానివ్వాలి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా పెట్టుకోవాలి అర టీ స్పూను మిరియాల పొడి రెడీ చేసుకోవాలి మిరియాలు బాగా ఎక్కువగా నలకూడదు ఉరికే జస్ట్ క్రష్ అయితే చాలు కుక్కరు విజిల్స్ వచ్చేసాయి స్టవ్ కట్టేశాను కొంచెం సేపు అయిన తర్వాత చల్లారి నుంచి మూత తీసేసి పప్పు బియ్యం ఉడికిన గిన్నెని బయట పెట్టుకోవాలి ఈ మిక్స్ని బాగా కలుపుతూ ఒక అరకప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేయడం వల్లనేమవుతుందంటే అది ఉడికిపోయిన అన్నం పప్పు ముద్దలాగా గట్టిగా అయిపోకుండా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి పొంగలికి నెయ్యి పప్పు చాలా బాగుంటుందండి నెయ్యి ఎంత కావాలన్నా వేసుకోవచ్చు ప్రస్తుతం అయితే నేను త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను నెయ్యి వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా కదుపుతూ వేయించాలి ఆవాలు చుట్టుపట్లాడే వరకు వేయించి తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు ఇవి కూడా వేసుకోవాలి ఇవి రెండు కూడా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా చిట్టుపట్లాడే వరకు వేయించి మొత్తం బాగా కలిపేసి ఆ తర్వాత మిరియాల పొడి ఉంది కదా అది కూడా వేసుకోవాలి కొంతమంది వారి వారి ఇష్టాన్ని బట్టి ఇంగు కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు పోపు చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం రెడీగా పెట్టుకుందాం కదా పప్పు బియ్యం ఉడికించుకుని అది వేసేసి బాగా కలిపేసి ఒక మాట మూత పెట్టేయాలి వెంటనే అలా అయితే కనుక సువాసన పోకుండా ఉంటుంది ఇప్పుడు మూత తీసి ఒక కప్పు వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే చల్లారిపోయింది అనుకోండి చాలా గట్టిగా అయిపోతుంది అందుకని వేడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలిగి ఉంచితే కనుక చల్లారాక సమానంగా ఉంటుంది పొంగల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి మార్చుకుని జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా అవి దీని మీద గార్నిష్ చేసుకుందాం జీడిపప్పు పోపు వేసినప్పుడు అందులో కూడా వేయొచ్చండి లేకపోతే చివరిలో పైన వేసుకోవచ్చు ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు చక్కటి సువాసన తోటి ఎంతో రుచికరమైన పొంగలి తయారైపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ మెసేజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి